గతంలో ఏప్రిల్ నెలలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏదైతే కంపల్సరీ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ విధానం అని మన రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందో ఏప్రిల్ 14-15 తారీఖుల్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అది రాజ్యాంగ విరుద్ధంగా ఉంది, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, రాజ్యాంగం, ఈ అన్నింటినీ కూడా కూలంకషంగా చూస్తే చాలా విరుద్ధంగా ఉంది. యూ కెనాట్ డిక్టేట్ ద స్టూడెంట్స్ విచ్ మీడియం టు స్టడీ అన్న దాని మీద కోర్టు చాలా క్లియర్గా సుమారు 92-93 పేజీల సుదీర్ఘమైన ఆర్డర్ ఇవ్వటం జరిగింది. అది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యథావిధిగా పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్ద చేయగి అన్న స్టోరీలాగా మళ్ళీ ఈ కేసులో కూడా ఎందుకు హైకోర్టు అలా అందే అన్నది పట్టించుకోకుండా సుప్రీంకోర్టు రావడం జరిగింది. స్టే ఇవ్వమని కోరటం జరిగింది, స్టేని నిరాకరించడం కూడా జరిగింది. దానికి నా ఇది ప్రజా విజయంగా అందరికీ నా అభినందనలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఈ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ దీని మీద కొన్ని నా మనోభావాల్ని చాలామంది ప్రజల మనోభావాల్ని అసలు ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ అగేన్స్ట్ ఇంగ్లీష్ మీడియం ఇన్స్ట్రక్షన్ మీద, కానీ కొన్ని పరిమితులు ఉన్నాయి, వాటిని మించి వెళ్ళటానికి వీల్లేదు అనే ఉద్దేశంలో గత చరిత్రలోకి మనం వెళ్తే, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు, ఎవరో దీన్ని సోదిలాగా భావించవద్దు. లార్డ్ మెకాలే ఈ వాజ్ ది జనరల్ ఇన్ మన భారతదేశంలో 1834-1838 మధ్యన ఈ వాజ్ ది లార్డ్ హియర్ బ్రిటిష్ సామ్రాజ్యం. కాబట్టి అప్పుడు ఉన్న బ్రిటిష్ రాజ్యంలో నేను చదువుతా, తర్వాత మళ్ళీ తెలుగులో కూడా మనం మాట్లాడతాం. ఇది లార్డ్ మెకాలే, కొంచెం ఫోకస్ చేయండి బాబు. లార్డ్ మెకాలే బ్రిటిష్ పార్లమెంట్లో ఆయన మాట్లాడిన, ఆయన ఇంగ్లీష్లోనే మాట్లాడాడు, అదే ప్రతి అన్ని మీడియాలో సోషల్ మీడియాలో అవైలబుల్గా ఉన్నదే, ఇది నేను కల్పించింది కాదు. ఐ హ్యావ్ ట్రావెల్డ్ అక్రాస్ ద లెంగ్త్ అండ్ బ్రెత్ ఆఫ్ ఇండియా అండ్ ఐ హ్యావ్ నాట్ సీన్ వన్ పర్సన్ హూ ఇస్ ఎ బెగ్గర్, హూ ఇస్ ఎ థీఫ్. సచ్ వెల్త్ ఐ హ్యావ్ సీన్ ఇన్ దిస్ కంట్రీ, సచ్ హై మోరల్ వాల్యూస్, పీపుల్ ఆఫ్ సచ్ క్యాలిబర్ దట్ ఐ డు నాట్ థింక్ వీ వుడ్ ఎవర్ కాంకర్ దిస్ కంట్రీ అన్లెస్ వీ బ్రేక్ ద వెరీ బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ నేషన్ which is her spiritual and cultural heritage, and therefore I propose that we replace her old and ancient education system, her culture ante desanni tribhuti tho polustaru kabatti, her old and ancient education system, her culture, for if the Indians think that all that is foreign and English is good and greater than their own, they will lose their self-esteem, their native culture, and they will become what we want them, a truly dominated nation. ఇది ఆయన బ్రిటిష్ పార్లమెంట్లో భారతదేశంలో ఎటువంటి విద్యా విధానాన్ని మనం తీసుకురావాలి అన్నదాని మీద అక్కడ చర్చించి ఆ విద్యా విధానాన్ని మెకాలే ద మినిట్ అని ఒక విద్యా విధానం ఆ రోజు ఆయన మన దేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇక్కడ మన గుజరాతీలో చదువుకుని ఈయన దేశానికి ప్రధాని కాపాడ్డారు, ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజలందరి చేత ఈరోజు టాప్ లీడర్గా కొనియాడబడుతున్నారు. అల్లేపల్లి రాధాకృష్ణ గారు, ఆయన తెలుగు మీడియంలోనే చదువుకున్నారు చిన్నప్పుడు. మహాత్మా గాంధీ, ద ఫాదర్ ఆఫ్ ద నేషన్, ఆయన చిన్నప్పుడు గుజరాతీ మీడియంలో చదువుకున్నారు, తర్వాత ఆ రోజుల్లో ఇంగ్లాండ్ వెళ్ళారు, ఇట్ ఇస్ బారిస్టర్. సో మనకి ప్రైమరీ ఎడ్యుకేషన్ మదర్ టంగ్లో ఉంటే చాలా మంచిది అని చెప్పి యునెస్కో స్టడీస్ కానీ, మదర్ టంగ్ అంటే ఏంటి, నువ్వు పుట్టినప్పుడు నీ తల్లిదండ్రులతో నువ్వు మాట్లాడుకున్న భాష, ఒక స్టేజ్ వరకు ఆ భాషలో చదువుకుంటే ఆ తర్వాత మిగిలిన లాంగ్వేజెస్ నేర్చుకుంటూ చాలా ఈజీ అవుతుందని ఇది ప్రపంచంలో ఉన్న స్టడీస్. ఇక మన రాజ్యాంగం విషయానికి వస్తే, రాజ్యాంగంలో మా ప్రభుత్వం ఎంత దారుణంగా రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవడానికి పోయి అపార్థం చేసుకుందో సింపుల్ లాంగ్వేజ్లో మీరు చదివించారు. ఆర్టికల్ 350A ఇది రాజ్యాంగంలో, అది అందరికీ కామన్.
It shall be the endeavor of every state and every local authority within the state to provide adequate facilities for instruction in the mother tongue at primary stage of education to children belonging to linguistic minority groups, and the president may issue such directions to any state as he considers necessary or proper for securing the provision of such facilities. Ante ఆ న్యాయ వ్యవస్థ కూడా మన శాసన వ్యవస్థకి ప్యారలల్గా ఈ ప్రభుత్వాన్ని నడిపించేది. వాటికి మనం గౌరవిద్దాం. ఇంతటితో ఈ ఎడ్యుకేషన్ని కాసేపు పక్కన పెడితే ఇక మనకిప్పుడు హెల్త్ కరోనా. మనం అయితే ఆ 10,000 కేసుల్ని కన్సిస్టెంట్గా అలాగే మెయింటైన్ చేస్తున్నాం. దేశంలో కూడా ఎంతో కొంత ఒక్కొక్క ఏరియాలో వస్తుంది, అది కాదనలేం. కానీ ఇక్కడ వైద్యం విషయంలో మన డెత్ రేట్ విషయంలో కూడా చాలా ఎక్కువగా ఉన్నాం. డాక్టర్ల మనోధైర్యం, మనోనిపుణం రమేష్ కుమార్ ఏంటది మన డాక్టర్ రమేష్ హాస్పిటల్స్ విషయంలో డెఫినెట్గా మనోధైర్యం చాలామంది డాక్టర్స్ది దెబ్బతింది. ఇక్కడ మాస్కులు మన ఇస్తా ఉన్న మాస్కులు కూడా పూర్తిగా ఇవ్వటం జరగలేదు. కాబట్టి మీరు పెట్టిన ఆ రిక్వెస్ట్ రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తిగా నాకు అది చెల్లదు. ఈ సందర్భంగా ఇదే మీడియా సంబంధించి నా మీద మీరు అభియోగం మోపారు కాబట్టి నేను ఇదిగో అప్పుడు ఆ మెకాలే సిద్ధాంతాన్ని కానీ ఈ రాజ్యాంగాన్ని కానీ ఈ హైకోర్టు తీర్పును కానీ ఈ అన్నింటి గురించి నేను ఉటంకించాల్సి వస్తుంది. ఇప్పటికైనా రాజ్యాంగానికి వ్యతిరేకంగా వెళ్ళొద్దు. మీ అభిప్రాయాలు గొప్పగా కావచ్చు, కానీ అభిప్రాయాన్ని రాజ్యాంగానికి అనుగుణంగా ఉండాలి. మీరు అమ్మఒడి అని పెట్టారు, కోర్టులేమీ అడ్డుకోలేదు. మీరు చేసిన మంచి సంక్షేమ పథకాలకి కోర్టులు అడ్డుకోలా. కోర్టులు మాట్లాడితే కోర్టుల మీద పడిపోతున్నారు, సోషల్ మీడియాలో తిట్టేస్తున్నారు. సరే, ఆ తిట్టిన దానికి శిక్షలు వేరే డెఫినెట్గా ఉంటాయి. ఎందుకు ఊరికేనే మనం మాట్లాడితే కోర్టుల మీద పడిపోతున్నాం? ప్రజల్లో కోర్టులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి అన్న భావన చిత్రీకరించడానికి కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి ముఖ్యమంత్రి గారు, మీకు తెలియకుండా. అది తప్పు. కోర్టులు ఎప్పుడూ కూడా మీరు ప్రజారంజకంగా ఏ నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా కోర్టు తప్పట్లేదు. ఇళ్ల స్థలాలు కోర్టు ఎందుకు తప్పట్టింది? ఆవభూముల్లో దీపోత్సవాన్ని కుంభకోణం కట్టప్ప కథలు ఎన్నో ఉన్నాయి. అక్కడ అయినా సరే మీరు పట్టించుకోరు, ఆ కట్టప్ప ఎవరో తెలుసుకోరు, ఆ కట్టప్పను శిక్షించరు, ఆ కట్టప్పను అక్కడి నుంచి మార్చరు.